వెరీ గుడ్ మార్నింగ్ ఆశ గారు. అదేవిధంగా విశ్లేషకులు, తర్వాత ప్రేక్షకుల్లో న్యూస్ ప్రేక్షకులు, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అయితే రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు సంబంధించి అన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తురిగా పూర్తిగా తోసిపుచ్చుతుంది. అదేవిధంగా ఏదైతే నిన్న మా మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తూ తెలుగుదేశంతో తీసుకున్నారన్న విషయం, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి తెలిసిన అంశమే. మా మిత్రపక్షమైన జనసేన కూడా ఈ విషయాలన్నీ తెలుసు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా నేను ఎన్డీఏలో భాగస్వామ్యమే అన్నా. అయితే ఇక్కడ ఒక విషయం మనం భారతీయ జనతా పార్టీగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ గడిచిన 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన గురించి అన్ని విషయాల్లో, మద్యం విషయంలో తిని, ఇసుక విషయంలో, హిందూ ధార్మిక సంస్థల మీద దాడి జరిగినప్పుడు కానీ, మిగతా అన్ని రకాల విషయాల మీద, ఈ భూముల కుంభకోణం మీద అయితేనేమి, రాజధాని విషయం, చాలా విస్పష్టమైన వైఖరితో మాకున్న శక్తి మేరకు మేము పోరాటం చేస్తాం. కొన్ని కొన్ని విషయాల్లోకి వస్తే కొన్ని ప్రతిపక్షాలు మేము తీసుకున్న విషయాల మీద వాళ్ళు రాలేని పరిస్థితి. ఉదాహరణకు నిన్న టీటీడీకి సంబంధించి తిరుపతి డెవలప్మెంట్ కు నిధులు కేటాయించే విషయంలో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు ధర్నా చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ మద్దతు, దీనికి రాష్ట్రంలోని మిగతా రాజకీయ పార్టీలు ఏ విధమైన వాళ్ళ అంగీకారాన్ని కూడా తెలియదు. అంటే వీళ్ళకి ఏముందంటే, ఇప్పుడు మీకు మసీదులలో కానీ చర్చిలలో కానీ నిధులు అనేది వాటి లెక్కాచారం లేని పరిస్థితి, కాబట్టి ఈ విషయాల మీద వాళ్ళకు వేరే అభిప్రాయం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడంలో ఆంధ్రప్రదేశ్ లో మేము ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగానే ప్రత్యక్షంగా మేము వ్యవహరిస్తూ ఉన్నప్ప ఇంకొకటి, ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బెయిల్ మీదనే ఉన్నారు, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కూడా ఏం నేరం నిరూపితం కాలేదు, సేమ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి లాగానే. కాబట్టి వీరిద్దరు కూడా న్యాయస్థానం యొక్క తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆరోపణలు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయాల మీద చాలా స్పష్టమైన వైఖరితోనే ఉంది. అదేవిధంగా ఆరోపణలు బీజేపీ పార్టీలో అధికారంలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించి ప్రభుత్వం చేత ఆరోపణలు ఎదుర్కోబడి కోర్టులో ఛార్జ్షీట్లు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళు, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో, మేము ఇప్పుడు మాకు అధికారం లేదు, 2014 కాదు వెంకటరెడ్డి గారు, బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, జనసేన లాగా లేదంటే వైఎస్ఆర్సీపీ లాగా ఒక ప్రాంతీయ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ రాజకీయ పార్టీ. అయితే ఖచ్చితంగా మా అమిత్ షా గారి మీద కానీ మిగతా వారి మీద కేసులు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఏదైతే గుజరాత్ లో జరిగిన అల్లర్లకు సంబంధించి కేసులు పెట్టారు తప్ప ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది. అయితే ఇంకొకటి కూడా, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా కూడా కేసులు ఎదుర్కొంటుంది. ఏమి మిగతా వాళ్ళకి అట్లా చాలా సంవత్సరాల పాటు ఉండేది, ఇట్లా అక్రమ ఆస్తులన్నీ సంపాదించుకుని అసెట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో నేను అన్నది బీజేపీ అరెస్ట్ చేయించిందని అనలేదండి. కాకపోతే ఏంటంటే బీజేపీ చూస్తూ ఊరుకుంది అంటున్నాను, ఎందుకంటే బీజేపీకి ఉన్నటువంటి శక్తి ఏంటనేటువంటిది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. శశికళ అనేటువంటి ఆవిడ తమిళనాడులో చీఫ్ మినిస్టర్ కాబోతుంది 4 రోజుల్లో అంటే, సంవత్సరం రోజుల నుంచి రిజర్వ్లో ఉన్నటువంటి తీర్పు ఆగమేఘాల మీద బయటకు వచ్చేస్తుంది. సో అలాగ గనక మీరు అనుకొని ఉంటే ఖచ్చితంగా ఇంత దాకా వచ్చేది కాదు. మీరు చూస్తూ ఊరుకున్నారు కావాలనేటువంటి అపోహ అది నిజమా అబద్ధమా అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి దాన్ని నేను తెలియజేస్తున్నాను, 1. 2, రాష్ట్ర బీజేపీగా మీ అధ్యక్షుడు మారిన దగ్గర నుంచి చాలా మంచి పోరాటాలు చేస్తున్నారు రాష్ట్రంలో, దానికి నేను కూడా అంగీకరిస్తున్నాను. సోము వీరాజు గారు ఉన్నప్పుడు ఒక కాలు అటు ఒక కాలు ఇటు అన్నట్టుగా ఉండేవారు, మారిన తర్వాత చాలా మంచిది. అందులో నేను ఎస్పెషల్లీ ఆవిడ అభినందించింది ఏంటంటే, మొన్న లిక్కర్ మీద ఆవిడ చేసినటువంటిది చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఇదే స్థాయిలో మీ జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు? ఒక పక్క నిర్మలా సీతారామన్ గారు జగన్ని మేము కడుపులో పెట్టుకొని కన్న కొడుకులాగా చూస్తున్నామని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్లు ఇస్తారు,
అన్ని లిమిట్స్ దాటి అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఉంటే కావాల్సినప్పుడల్లా ఢిల్లీ రాగానే వాళ్ళకి ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 11 లక్షల కోట్లకు వెళ్ళే వరకు మీరు మాట్లాడరు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మీ ఆశీర్వాదం నూటికి 100 పాళ్ళు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఉందనేటువంటిది ప్రజల్లోకి సూటిగా వెళ్ళిపోతాను. దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు? చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. నాగార్జున గారు పెద్దలు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయానికి ఆ లంకె అనేది కాదు. ప్రజలంటే కూడా నేను నాగార్జున గారు ఒక విషయం చెప్తాను. ఈ విధంగా ఒక పెద్ద పదమైంది ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలందరూ ఒక వైపు అనేది ఏం కాదు. కాబట్టి